జర షుగర్ లెవెల్ పెరిగింది, కేక్ అయితేంది, ఏదే మా పాక అయితేంది, ఏదో ఒకటి. ముందు లోపలికి పోవాలి, జీవుడు ఏడుస్తాడు. కాబట్టి నాకు అదే కావాలంటే ఎట్లా అయిందండి? ఏదో ఒకటి తీసుకోండి. ఆకలి లేనప్పుడు, ఆకలి లేనప్పుడు అది అది టెస్ట్ చూడాలి. ఏది అవైలబుల్ ఉంటే అది చూడాలండి. అదే కావాలంటే ఎట్లా? ఆ రెండు ఒకటి కావు, కరెక్టే లే, కానీ అవైలబుల్ ఉన్నది తీసుకోవాలి కదా. నా దగ్గర కేకే ఉంది, కేకే తీసుకోవాలి. మైసూర్ కావాలంటే వద్దండి, టేస్ట్ వేరు. ఓకే, ఈసారి టేస్ట్ టేస్ట్లోకి వెళ్ళిండు. అసలు ప్రపంచంలో ఉన్నది ఒకటే అండి, రెండు లేదు. మన భావమే అది, మనం ఆ లెవెల్ దాటిపోయినాం కదా. దాట్లేదు ఇంకా. ఓకే సార్, టైం అప్. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వాళ్ళకి అవి మీరు కన్విన్స్ చేయలేదా, లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ మీకు, మీరు వీళ్ళందరినీ కన్విన్స్ చేస్తున్నారు, వీళ్ళంతా ఈపీఎస్ చేయండి, చేస్తే మీరు స్పీకర్ అవ్వడానికి మీకు ఎక్కువ బాగుంటుంది, అంటే యూ కెన్ లెర్న్ మోర్ అని మీరు వీళ్ళని కన్విన్స్ చేయాలి. ఈపీఎస్ కోర్స్ మీకు తెలుసు కదా, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ మీరు చేయండి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది, చేసేస్తే మీ ట్రైనింగ్ బాగా ఉపయోగపడుతుంది. మీరు కన్విన్స్ చేయాలి వాళ్ళని, కన్విన్స్ చేయండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాజేందర్ బొండ్లా. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున ఈపీఎస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి ఒక వర్చువల్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో నేను జాయిన్ అయ్యి నేర్చుకున్నాను. తర్వాత ఇప్పటికీ 6 బ్యాచ్ల వరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను నా సపరేట్గా కూడా. దీంట్లో సరోజన్ నాయుడు ఇంపాక్ట్ ఫౌండేషన్, దాని ద్వారా సరోజన్ నాయుడు ఈపీఎస్లో చేస్తున్నాం సార్. సో మీరు కనుక నేర్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జరిగేటువంటి లాభాలు ఏంటి? ఇది ఒక 21 డేస్ ప్రోగ్రామ్ సార్. ఈ 21 డేస్లో మనము మాట్లాడుతున్నాం, కానీ ఎఫెక్టివ్గా మాట్లాడడం ఎలా? ఇప్పుడు ఉత్తమ స్పీకర్స్ ఉంటారు, ఉత్తమ స్పీకర్స్ ఉంటారు, పనికిరాని మాటలు ఉంటాయి, పనికొచ్చే మాటలు ఉంటాయి. సో ఈ 21 డేస్లో మేము ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఎక్కడైనా మాట్లాడాలనుకున్నప్పుడు, నిజ జీవితంలో మీరు ఎక్కడైనా మాట్లాడాలనుకున్నప్పుడు మీకు వచ్చే చిన్న చిన్న బ్యారియర్స్ని మేము ఇందులో సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అసలు బాడీ లాంగ్వేజ్ ఏంటి అంటే ఏంటిది, ఇవి చెప్తాం. దీంతోపాటు ప్రతి వ్యక్తికి నిద్ర లేచిన దగ్గర నుండి ఆ నిద్ర అయిపోయేదాకా కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్ సెట్టింగ్ కావాలి. 21 డేస్ ప్రోగ్రామ్ చేయబడింది. సార్ బేసిక్గా ఎందుకు మాట్లాడాలి అనే వర్డ్ చాలా మంచి వర్డ్ సార్. మనము సొసైటీలో బతుకుతున్నప్పుడు ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడం, మనం అనుకున్న భావాన్ని ఖచ్చితంగా వాళ్ళతో చెప్పి ఒప్పించగలిగే స్కిల్ మనకు ఉండాలి సార్. ఓకే సార్, టైం, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. మూడవ ఇక్కడ వచ్చేయండి. మీరే ట్రైనర్ సార్, నేను ఒక రాజకీయ నాయకురాలిని, నాకు సపోర్ట్గా మీరు మాట్లాడటానికి వచ్చారు మా ఆడియన్స్ కోసం. ఓకే, అయితే నేనేం ప్రమాణం చేస్తున్నానంటే, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఏరియాలో రోడ్లు ఇంకా సరిగ్గా లేవండి, చాలా ఇంకా ఎలక్ట్రిసిటీ అవి ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి. అలాగే స్కూలు ఒకటే, ఇంకా ప్రైమరీ స్కూలే ఉంది, హై స్కూల్ ఇంతవరకు గవర్నమెంట్ పరంగా పర్మిషన్ వచ్చింది కానీ బిల్డింగ్ ఇంకా సరిపోవట్లేదు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కానీ నా ప్రగాఢమైన విశ్వాసం ఏంటి అంటే, ఇక్కడ అర్జెంటుగా శ్రీహరికోటలో లాంటి ఒక చక్కటి శాటిలైట్ సెంటర్ మనం కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చుకొని బిల్డప్ చేస్తే దానివల్ల మన ఏరియాకి ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది, దాని ద్వారా అన్ని మిగిలినవన్నీ కుదిరితే ఏరియా బాగుపడుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అది ప్రమోట్ చేయడానికి నేను ఈయన హైర్ చేసుకున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు శాటిలైట్ సెంటర్ స్థాపించాలని అనే ఆశయం లక్ష్యం ఉన్న ఈ రాజకీయ నాయకురాలని మీరందరూ ఓట్లేసి గెలిపించండి అని వాళ్ళని కన్విన్స్ చేయండి. ఆయన ట్రైన్ అక్కకు సపోర్టింగ్గా క్యాంపెయిన్ చేయాలన్నమాట. అందరికీ నమస్కారం. మనం ఎన్ని సంవత్సరాలుగా మన ప్రాంతంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నాం. ఎన్నో పార్టీల వారు వచ్చారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళ పదవుల నుండి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో, వాళ్ళ పదవుల నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే పరిస్థితిలో మన ప్రాంతాలు ఇప్పటికి కూడా కనబడుతున్నాయి. అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నో రకాలుగా మాటలు ఇచ్చారు, కానీ ఎవరు కూడా మాట మీద నిలబడేటువంటి సందర్భాలు వేళ్ల మీద మనం లెక్క పెట్టచ్చు. ఈరోజు మనందరి ముందుకు మన కష్టాలను కన్నీళ్ళను తీర్చడానికి, మన పెదాల మీద చిరునవ్వులు పోయించడానికి, మీకు నేనున్నాననే ధైర్యం చెప్పడానికి మన నలినక్క ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారు మన ప్రాంతం యొక్క సంపూర్ణమైనటువంటి అభివృద్ధికి మనసా వాచ కర్మన కట్టుబడి ఉన్నారు. మనందరి అభిమానంతో
ఈరోజు మనం అందరం కూడా వారిని ఆశీర్వదించి మనం ఓట్ వేయాలి ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్ కి రండి మీరు అదే చెప్పిన పాయింట్ అంటే మైండ్ సెట్ సెట్ చేస్తున్నాం నేను 2 మినిట్స్ ఇచ్చాను అవును సెకండ్ 2 మినిట్స్ ఇచ్చాను ఈ రకంగా మన మన ప్రాంతంలో అన్ని సమస్యలు తీరుస్తూ అన్నింటికంటే ఇంకా ముఖ్యంగా శ్రీహరికోటలో ఉన్నటువంటి శాటిలైట్ సెంటర్ లాగా అంతకంటే అద్భుతమైన శాటిలైట్ సెంటర్ ను మన ప్రాంతంలో వారు ఏర్పాటు చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు చూడండి వారు కంకణం కట్టుకున్నారు దాని గురించి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇవన్నీ ప్రతిపక్షాల వల్ల కుట్రలు ఆరోపణలు ప్రత్యక్షాల వల్ల ఇక్కడ ప్రేక్షకుల్లో దూరి ఈ రకంగా కుట్రలు చేస్తున్నారు ఇవన్నీ అవాస్తవాలు మీరు వీలైతే సాక్ష్యాలు సార్ రండి చర్చ పెడతాం ఇక్కడ మీరు ప్రూఫ్ తీసుకురండి సార్ ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ ఇంకొకళ్ళు లాస్ట్ ఎవరైనా సార్ లాస్ట్ అరే